హాయ్ గాయ్స్, బ్యాక్ టు ద ఛానల్. నేను మీ కర్ణ. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా మన ఫ్రెండ్స్తో హైదరాబాద్లో. ఇప్పుడు మనమైతే ఉన్నాం మిలమిల మెరిసే మీనార్ మన చార్మినార్ ముందు. హైదరాబాద్లో చిన్న పని కోసం అని వచ్చా. పదండి చూద్దాం మన చార్మినార్ని. ఇక దొరికిందే కదా సందు అని చెప్పేసి మా వాడు చుట్టూ ఉన్న అందాలు అద్భుతాలు అన్వేషిస్తూ అనుభవిస్తూ ఇక్కడ ఉన్న వస్తువుల్లో ఏం కొనాలా ఏం కొట్టేయాలా అని పెద్ద స్కెచ్చే వేస్తున్నాడు. మేము వచ్చిందే ఓ దానికోసం అయితే లాస్ట్లో జరిగిన స్టంటింగ్ ఒకటి, అదేందో పూర్తి వీడియో అయ్యేంత వరకు చూడండి. చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు వీళ్ళు ఇంత తీట పనులు చేశారా అని. అంతే ద మోస్ట్ ఐకానిక్ థింగ్స్ ఇన్ చార్మినార్ బ్యాంగిల్స్ కొనాలని ఉంది కానీ గర్ల్ ఫ్రెండ్ ఏదో కొని ఏం చేసుకోవాలని చెప్పేసి వదిలేసాను. నాకు ఈ ఏరియా కొత్త కదా అని చెప్పేసి మా వాడిని రూట్లు తెలుసా అని మామ అని అడిగితే వీడు రివర్స్లో నాకే ఫస్ట్ టైం చార్మినార్ చూడడంతో ఎందుకో ఆనందంలో. ఇక మా వాడు కెమెరా తీసుకొని మామా నేను షూట్ చేస్తా అంటే మా వాడికి ఇచ్చా. నేనేమో ప్రపంచం బాగుంది కదా వెనక నుంచి అలా ఇలా చిందులేస్తూ ఏం చేద్దామనే టైంలో ఫుల్ ఆగలేస్తుంది. ఇంకా తిరిగింది చాలే అని చెప్పేసి హోటల్కి వెళ్దాం అనుకున్నాం. మనోడు ఏదైతే షూట్ చేస్తున్నాడు అది మనకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మన చేతిలో ఉంది హార్ట్ ఆఫ్ హైదరాబాద్ డిష్. ఇక అలా షాదాబ్ హోటల్లో బిర్యానీ తినేసి ఇంటికి వెళ్దాం అనే టైంలో బండి తీసుకుని అలా రోడ్ ఎక్కాం. పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు మేము ఎవరికైతే చిక్కకూడదు అనుకున్నామో వాళ్ళకే చిక్కినాం. పోలీసులు దొరికింది కదా సంద అని చెప్పేసి మమ్మల్ని ఆపి బండి పేపర్లు లైసెన్సు హెల్మెట్టు ఆర్సీ ఎక్కడ్రా అని అడిగితే మా సిచ్యువేషన్ ఎలా అనిపించిందంటే దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. తర్వాత సిచ్యువేషన్ ఏంటో నేను కాదు కదా మీరు కూడా ఊహించున్నారు. ఒక లుక్ వేసుకోండి. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మంచి ఫీల్ ఉంది భయ్యా తిట్టల మాత్రం ఏం ఫీల్ ఉంది భయ్యా ఇందులో ఆటోలో ఆడుకొని లిఫ్ట్ ఎడుకొని గాంధీ భవన్ కాడికి వచ్చేసాం. ఎంజాయ్ పండగ బై గైస్. బండి సక్సెస్ఫుల్గా మెట్రోలో వస్తాం. రూమ్ పోతే వాడు ఏముంటాడో కూడా తెలియదు. బండికి పేపర్లు లేవు లైసెన్స్ లేదు ఏమీ లేదు. పొరపాటు గారు బండి ఇచ్చిందా ఓకే లేకపోతే స్టిక్కర్ కదా రేపు స్టిక్కరింగ్ చేసుకొని పట్టించుకొని పోవాలి లేకపోతే ఆన్లైన్.